వైసీపీ అధినేత జగన్ తిరుమల పర్యటన రద్దయింది. ఉద్రిక్తతల నేపథ్యంలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. జగన్ తిరుమలకు వస్తానని ప్రకటించినప్పటి నుంచి కూడా ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. డిక్లరేషన్ ఇవ్వాలని కూటమి హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. అనవసర సమస్యలు రావద్దనే ఆలోచనతోనే జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే విషయం చెప్పేందుకు కాసేపట్లో మీడియా ముందుకు రానున్నారు జగన్. తెలుగుదేశం పార్టీ గుండాలు, జనసేన పార్టీకి సంబంధించిన గుండాలు, బీజేపీ ముసుగులో ఉన్నటువంటి గుండాలు వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను అడ్డుకోవటం కోసమని గత 2 రోజులుగా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలకు కొనసాగింపుగా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని అందరినీ ప్రభుత్వం కట్టడి చేసింది. కనుక జగన్మోహన్ రెడ్డి గారిని ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే భౌతికంగా దాడి చేయాలానని రౌడీలను, గూండాలను, హంతకులను పొరికొల్పుతున్నారని మాకు వచ్చినటువంటి సమాచారం. ఇంత దారుణమైనటువంటి చర్య ఊహించలేం. ఇప్పటికే వాళ్ళ నాయకులందరూ కూడా ఒకరికొకరు ఫోన్లు చేసుకుంటూ ఎవరెవరు రావాలి, ఎలా దాడి చేయాలి అని రాళ్లతో, కర్రలతో ఆయనను గాయపరిచి హత్యా ప్రయత్నం చేయాలా అన్నంత తీవ్రస్థాయిలో ఈ రోజున వాళ్ళు కుట్రకు తెర తీశారు. మేమేమి ఇది ఆరోపిస్తున్నటువంటి విషయం కాదు. తెలుగుదేశం బీజేపీ జనసేన గూండాలు మాట్లాడుతున్నటువంటి మాటలు వాళ్ళు, ఇవన్నీ కూడా పోలీసు వాళ్లకు తెలియకుండా ఉంటాయని అనుకోము. వాళ్లకు కూడా తెలుసును. వాళ్ళు తగు చర్యలు తీసుకున్నా కూడా వాళ్ల కన్ను కప్పి ఎలా దాడి చేయాలా జగన్మోహన్ రెడ్డిని. జగన్మోహన్ రెడ్డిని భౌతికంగా దాడి చేయటం ద్వారా ఆయన నాయకత్వాన్ని పలుచన చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి ఆటవిక, పాశవిక, హంతక రాజకీయాలను తెలుగు ప్రజలు హర్షించరు, అంగీకరించరు. ఇలాంటి చర్యలు చేపట్టడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమవుతుందే తప్ప మీ ఊకదంపుడు కార్యక్రమాలకు భయపడే వాళ్ళు ఎవరు లేరు. సాక్షాత్తు 5 సంవత్సరాలు అత్యంత జనరంజకంగా పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీదనే భౌతిక దాడికి పాల్పడడానికి సిద్ధపడుతున్నారంటే ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏ స్థాయిలో కూటమి ప్రభుత్వం ఉన్నది? ఇప్పటి వరకు రాష్ట్రంలో 40 హత్యలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు రాష్ట్రంలో అనేక మంది పౌరుల్ని హత్యలు చేయటం జరిగింది. కానీ ఈ రోజున సాక్షాత్తు పూర్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీదనే దాడి చేయటానికి పూనుకుంటున్నారు అని అంటే ఏ స్థాయిలో వీళ్ళ ఆలోచనలు ఉన్నాయి? దీన్నంతా కూడా గమనించవలసిందిగా ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రశాంతంగా దైవ దర్శనానికి వెళ్తున్నాను అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన తరువాత మమ్మల్ని అందరినీ కూడా హౌస్ అరెస్ట్లు చేసి పోలీసులు బయటికి రానివ్వకుండా చేసిన తరువాత తెలుగుదేశం జనసేన బీజేపీ గుండాలు చేయబోతున్నటువంటి నిర్వాకం ఇదేనని ప్రజలకు